అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రానికి ముందస్తుగా ఎన్నికలు రావటం, ఆ తర్వాత టికెట్ డిక్లేర్ అయిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకెళ్లడం, అలాగే టికెట్లను ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు ఆయా పార్టీల కేంద్ర కార్యాలయాల దగ్గరికి వెళ్ళటం, తమ అర్జీలు సమర్పించుకోవడం, ఇదంతా జరుగుతుంది. సరే, ఇవన్నీ కూడా రొటీన్గా జరిగే వ్యవహారాలే. కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయేటటువంటి ఒక వ్యక్తి, ఆయన చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏమిటంటే, అంబేద్కర్ చెప్పింది బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి విధానం ఏదైతే ఉందో, ముందు వారు బోధించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణలో ఉండేటటువంటి ఇంటలెక్చువల్స్ అందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళ యొక్క లెక్చర్స్ని పెట్టించి గత 254 ఎపిసోడ్స్, అంటే 5.5 సంవత్సరాలుగా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారిది రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి కుటుంబం. రాజకీయ వారసత్వంలో శ్రీ తక్కెళ్లపల్లి పురుషోత్తమరావు గారు అంటే తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన అపర మేధావి, అపర చాణక్యుడు అన్నా కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి రోడ్లు భవనాల శాఖకు మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలని అధిరోహించారు. అలాగే వారి నిబద్ధతను బట్టి వారికి క్రమశిక్షణా సంఘానికి కూడా చైర్మన్గా చేయడం జరిగింది కాంగ్రెస్లో. మరి అంతటి మహావ్యక్తి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి యువ నాయకులు, తర్వాత వాళ్ళ అంటే నిగర్వి, నిరాడంబరులు, చాలా ఒక కామన్ మ్యాన్ లైఫ్ని గడిపేటటువంటి ఒక పొలిటీషియన్ అనాలా, ఇంటలెక్చువల్ అనాలా, మోటివేటర్ అనాలా, స్కాలర్ అనాలా, ఆ పదాలు అయితే నా దగ్గర సరిపోవు. కానీ మిమ్మల్ని ఈరోజు మీకు పరిచయం చేయబోయేటటువంటి వ్యక్తి శ్రీ తక్కెళ్లపల్లి రామగారు. రామగారు నమస్కారం. మా వరంగల్ టీవీ ప్రేక్షకుల పక్షాన మీకు స్వాగతం సార్. థ్యాంక్ యూ రామగారు. ముందుగా మీ జీవితం ఏదైతే ఉందో, తెరిచిన పుస్తకం మీ నాన్నగారు నాని, మీ నాన్నగారి నుండి మీకు అబ్బినటువంటి లక్షణాలు ఏమిటి? మా నాన్నగారి దగ్గర నుంచి నాకు అభినయం ఏంటిదంటే, ఒకటి క్రమశిక్షణ, నిరాడంబరత, జనంలో కలిసి తిరగడం, ఈ మూడు మాత్రం మేము నేర్చుకున్నాం. ఇక్కడ కూడా మేము 30 సంవత్సరాల వారి రాజకీయ పవర్లో ఉన్నా కానీ ఎన్నడూ కూడా మేము తెర మీదకి వచ్చి మాకు ఈ పని కావాలి, ఆ పని చేయించమని మేము ఎన్నడూ కూడా ముందడుగు పోలేదు. ఎంతసేపు మేము జనంలోనే ఉన్నాము, జనంతోనే పని చేయించుకున్నాము, జనంలోనే ఉంటూ ఇవాటికి కూడా జనంలోనే ఉన్నామనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి, మీరు ఇందాక పరిచయం చేస్తూ నా గురించి చాలా చెప్పినారు. ఐ డోంట్ థింక్ ఐఎమ్ సో మచ్ గ్రేట్ అని కానీ అది కానీ నాకు లేదని నేను అనుకుంటున్నా. కానీ ఇదంతా మీ యొక్క మీ అభిమానం, మేము చేస్తున్న పని మీ దృష్టికి వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. మీ యొక్క గుర్తింపు వచ్చిందని నేనైతే భావిస్తున్నాను. రాము గారు, రాజకీయ నాయకుల వారసత్వంలో రాజకీయ నాయకులు వస్తున్నారు, సినిమా యాక్టర్ల వారసత్వంలో సినిమా యాక్టర్లు వచ్చేస్తున్నారు, బిజినెస్ మ్యాన్ల క్యారెక్టర్లో బిజినెస్ మ్యాన్ పిల్లలు వచ్చేస్తున్నారు. కానీ రాజకీయ వారసత్వం మీకు ఉండి ఒక మంచి నాయకుడి యొక్క కుమారుడు అయినప్పటికీ కూడా మీరు ప్రజాక్షేత్రంలో ఎందుకు ఫ్రీగా రాలేకపోయారు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే? ముద్దుం గారు, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మేము రాజకీయ కుటుంబంలో ఉన్నా కానీ మాకు ఎన్నడూ కూడా రాజకీయాల్లోకి ఫోర్ ఫ్రంట్లకు రావాలని మాకు ఎన్నడూ లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, మేము ఎంతసేపు మా తండ్రి తర్వాత నాది అనేది మేము మాకు ఆ శిక్షణ ఇవ్వలేదు, ఆ శిక్షణలో మేము పెరగలేదు. మేము ఆ శిక్షణలో పెరగలేదు కాబట్టి ఎంతసేపు మేము ఇవాళ మీరు తెలుసు 1994లో పురుషోత్తమరావు గారు ఇక్కడ నుంచి ఆ రోజు తెలుగుదేశం వేవ్లో ఓడిపోయినాక మేము కూడా మేము ఎప్పుడు కూడా ముందరికి రాలేదు. కాకపోతే 2008 సంవత్సరంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి, నువ్వు ఎందుకు ముందడికి వస్తలేవు అంటే నేను చెప్పిన, సార్ మేము ఎంతసేపు మా తండ్రి చాటు బిడ్డలమే తప్ప మేము ఫోర్ ఫ్రంట్లోకి రావాలని మాకు లేదు, మీరు ఆదేశిస్తే మాత్రం మేము వస్తాము. అయినా నేను ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి తర్వాత యూత్ కాంగ్రెస్లో బాగా 1994 వరకు బాగా చురుగ్గా పాల్గొని జిల్లా కాంగ్రెస్లో కానీ జిల్లా యూత్ కాంగ్రెస్లో కానీ అన్నిట్లో స్టేట్ యూత్ కాంగ్రెస్లో కానీ ఉంటూ, తర్వాత 2008లో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి చెప్పినారో అప్పుడు వారు మాకు మా ప్రొఫెసర్ శ్రీనివాస్ గారిని ఇంటలెక్చువల్ సెల్, కాంగ్రెస్ ఇంటలెక్చువల్ సెల్కు జిల్లా అధ్యక్షుడు చేసి దాంట్లో నన్ను కోఆర్డినేటర్గా చేసి పనిచేయమని చెప్పినారు.
అప్పటి నుంచి ఇది ఒక ఇంటలెక్చువల్ వేవ్ లెంత్లో ఇంటలెక్చువల్ దాంట్లో మేము పనిచేస్తున్నాం. ఇవాటి వరకు అదే కొనసాగిస్తున్నాం. 30 ఏళ్ళుగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. తర్వాత తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అంటే మీ నాన్నగారు ఉన్నారు. తర్వాత మలిదశ ఉద్యమంలో 2001-2 నుండి ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో మీరు పోషించిన పాత్ర ఎలాంటిది? మేము ఆ రోజు కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో టీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేయడం, మీరు రాజీనామా చేయండి మా పార్టీలో చేరండి అని చేరడంలో మేము ఇక్కడ వరంగల్ క్షేత్రంలోనే ఒక 4 చాలా ముఖ్యమైన మీటింగ్స్ పెట్టినాము. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళని పిలిచి, ఇంక్లూడింగ్ వేణుగోపాల్ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, ప్రొఫెసర్ సీతారామరావు, ఈవెన్ పాపిరెడ్డి గారు కూడా ఆ మీటింగ్కి వచ్చినాడు. ఆ మీటింగే టర్నింగ్ పాయింట్ అని నేనైతే అనుకుంటున్నా. సరే, దాని నా గుర్తింపు రాలేదు కావచ్చు, కానీ దట్ మీటింగ్ ఇస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ ది డిక్లరేషన్ ఆఫ్ తెలంగాణ. దానికి అధ్యక్షత వహించి నిర్వహించింది కూడా పురుషోత్తమరావు గారే అనుకుంటారు. తెలంగాణ ఆవశ్యకతను గురించి ఏమనేది సారు? తెలంగాణ రావడం ఖాయము. తెలంగాణ అవసరం ఎంతైనా ఉన్నది భారతదేశంలో. ఈరోజు తెలంగాణ రాకపోతే రేపు భారతదేశం అస్థిరత్వానికి గురవుతుందని చెప్పిన వారు మొట్టమొదటి వారు పురుషోత్తమరావు గారు. వారి స్ఫూర్తితోనే మేము పనిచేసినాం. మరి 2014 తెలంగాణ వచ్చిన తర్వాత పోరాడి, అందరూ సమిష్టిగా పోరాడి తెచ్చుకున్న తర్వాత, అప్పటి ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత, మరి ఈ 4.5 ఏళ్లలో జరిగిన ప్రగతి ఒక తెలంగాణవాదిగా మీరు ఏమంటారు? ఇప్పుడు అభివృద్ధి, ప్రగతి, అద్భుతం, ఇవన్నీ ఒక మహా అద్భుతం అని ముఖ్యమంత్రి గారు చెప్తారు. మరి నాకైతే ఆ మహా అద్భుతం ఎక్కడ కనిపించట్లేదు. వారికి కనిపిస్తుండొచ్చు ఆ ప్రగతి భవన్లో కూర్చొని వారికి ఆ స్క్రీన్ మీద అన్ని అద్భుతాలే కనిపిస్తుండొచ్చు, కానీ కామన్ మ్యాన్ కానీ మాలాంటి వాళ్ళకి కానీ ఎక్కడ అద్భుతాలు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా నిరాశ, నిస్పృహే కనిపిస్తుంది. ఏ ప్రజానీకంలో చూడండి, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని చూడండి, ఈ సెక్షన్ హ్యాపీగా ఉన్నది అని చెప్పడానికి లేదు. ఇంక్లూడింగ్ వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. దేనికి ఉన్నారండి? ఇలా ప్రజల మనసే అట్లుంది. ఇవాళ ఒక అసంతృప్తితో బతుకుతున్నాం. ఇవాళ మీరు ఉండే ఇంట్లో మీకు తృప్తి లేదు, మీరు ప్రయాణం చేసే కారులో కూడా మీకు తృప్తి లేదు, రేపు పొద్దున ఇంకో పెద్ద కారు కావాలనిపిస్తుంది. దానికి ఇలా అయినా మరి అన్నిటికీ బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటూ ఒక సెంటిమెంట్తోని ఆ ప్రజల యొక్క మనోభావాలపై ఆడుకుంటున్నాడే తప్ప, ప్రజా అవసరాలు ఏంటి, ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఇవాళ ఏమిస్తే తృప్తి ఉంటుంది అనేది ఇవాళ ఈ ప్రభుత్వం మర్చిపోయింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా చేయలేని అద్భుతాలు మేము చేసామంటున్నారు. దానికి తార్కాణంగా మేము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చామండి అంటున్నారు. తర్వాత వృద్ధాప్య పింఛన్లు ఇచ్చాము, వికలాంగుల పింఛన్లు ఇచ్చాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతో అవుతుంది. అందులో కాళేశ్వరం ఉంది, ఎత్తిపోతలు ఉంది, ఇవన్నీ ప్రగతి మీకు కనిపించట్లేదా? ఇది ఇప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి తెలంగాణ ఏర్పడ్డాక వాళ్ళు మొట్టమొదటిసారి చేసింది సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పినారు. సమగ్ర కుటుంబ సర్వేలో మీరు కనుక ఈ సర్వేలో పాల్గొనకపోతే మీరు తెలంగాణ వాదులు కాదు, 1, మీరు బతుకున్నోళ్ళు కాదు అని ఒక భయానక వాతావరణం చేసి 2 రోజులు ఊర్లలో ఎక్కడి నుంచో దుబాయ్ నుంచి కూడా ప్రజలు దిగి, అయ్యో మాకు గుర్తింపు పోతుందేమో అని. మరి దా సమగ్ర కుటుంబ సర్వేలో నీకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటి, ఆ ఇన్పుట్స్ ఇవాటి వరకు నువ్వు ఏమి అమలు చేసినావు? ఏమీ చేయకుండా ఒక డేటా నీ దగ్గర పెట్టుకొని కులాల ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఏం జరుగుతుంది అనేది ఒక కులాల ఇవాళ కులాల కుంపటి పెట్టిండు ముఖ్యమంత్రి. అది చాలా ఒక డేంజరస్ దానికి తెరలేపిండు ముఖ్యమంత్రి గారు. అసలు సమగ్ర కుటుంబ సర్వే అనేది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, వారి స్థితిగతులు ఏంటి, తర్వాత వారి ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనేది తెలుసుకుంటాడని నేను అనుకున్నా, కానీ కాదు. కేవలం కులాల కుంపటి లేపిండు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు అనేది ఇలా ఆయన తెలుసుకొని ఇలా గొర్రెలు బర్రెలు అని చెప్తున్నాడు. దట్స్ ఆల్, గొర్రెలు బర్రెలు చేపలు. అంటే 2 ప్రధానమైన కమ్యూనిటీస్ను ఇలా నువ్వు
ఎకనామికలీ స్ట్రాంగ్ చేస్తే నేను గెలుస్తా అనుకుంటున్నావు. కాదు, అది నువ్వు ఒక కులాల కుంపటి పెట్టి ఇవాళ ఈ కులాల మధ్యలో వైరుధ్యాలు పెంచి రేపు రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసే పరిస్థితి రాబోతున్నది. కాబట్టి దానికోసమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఒక ఆలోచన చేసి ఈరోజు మేనిఫెస్టోలో కానీ లేకపోతే రేపు ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకుపోయేది కాంగ్రెస్ పార్టీ. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అది కనపడట్లేదా? ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో ఒకటిగా మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ గవర్నమెంట్కు ఒక అగ్రికల్చర్ పాలసీ లేదు. అగ్రికల్చర్ పాలసీ లేనప్పుడు నువ్వు కోటి ఎకరాల మాగానే నేను చేస్తా అంటున్నావు. అసలు ఈరోజు అగ్రికల్చర్ చేస్తేనే అయ్యోదో ఒక పాపి ఊబిలోకి వెళ్ళిపోతున్నావు అనే బాధ ఇవాళ ప్రతి రైతుకు ఉన్నది. ఆ రైతు వానికి నీళ్ళు ఇస్తే సరిపోతుందంటే ఎట్ట సరిపోతుంది? రేపు నీళ్లు రావాలి. ఇది ఎంత ఒక స్కీమ్. ఆ స్కీమ్ ఏంటిదంటే 100,000 crore ప్రాజెక్ట్. మీకు తెలుసు 100,000 crore ప్రాజెక్టులో ఈరోజు అంత గ్లోబల్ టెండర్స్ ప్యాకేజ్ సిస్టమ్ ఉన్నది. ఆ ప్యాకేజ్ సిస్టంలో నువ్వెంత తీసుకుంటావు? క్విడ్ క్రో క్వో, నీకు ఇస్తా నాకు నువ్వెంత ఇస్తావు అంతే, దట్స్ ఆల్. అదే తప్ప ఈ కాళేశ్వరం అనేది ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తీసుకొని వచ్చి నువ్వు 1,000 meters నుంచి నేను పంప్ చేస్తా అంటే మీకు ఎంత పవర్ కావాలి? ఒకటి ఏంటంటే బ్రూటల్ మెజారిటీ ఉన్నదని చెప్పి నువ్వు అసెంబ్లీలో మాట్లాడకుండా చేసి ఆపోజిషన్ను మాట్లాడకుండా చేయడం, ప్రెస్ను మేనేజ్ చేయడం, ప్రజలు ఏమన్నా గొంతు ఎత్తితే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇది చేస్తున్నది ఈ ప్రభుత్వం. రైతు పాలసీ లేదని చెప్పారు మీరు. మరి రైతు బంధు పథకంలో భాగంగా మొదటి విడత 4,000 ఇచ్చారు, ఇప్పుడు మడో విడత కూడా బ్యాంకులో 4,000 వేస్తున్నారు. ఆయన మేనిఫెస్టోలో 10,000 అని పెట్టారు. మరి అది ఒక విజనే కదా. ఇప్పుడు రైతుకేం కావాలండి? ఆయనకు సరిపోవు ఆర్థిక వ్యవస్థ ఉండాలి. నువ్వేదో 4,000 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు మొట్టమొదటిసారి తెలంగాణలో కమతం, భూకమతం అనేది 2.5 ఎకరాల యావరేజ్ వస్తుంది. 2.5 ఎకరాల యావరేజ్ భూమిలో ఆ వచ్చే పంటకు ఆయన ఆర్థిక విధానానికి అలా సరిపోయే వ్యవస్థ లేదు. నువ్వు నీళ్ళు ఇస్తే సరిపోదు, 4,000 ఇస్తే సరిపోదు. ఇలా ఏ ఊర్లో కానీ పట్టణాలలోనూ అయితే 40,000 నుంచి 35,000 ఆర్థిక వ్యవస్థ కావాలి నెలకు. ఊర్లలో నుంచి 20,000 నుంచి 25,000 రూపాయలు కావాలి. మీరు 2.5 ఎకరాల భూమిలో 25,000 రూపాయలు ఒక వ్యక్తి సంపాదించగలుగుతాడా? ఇలా ఎడ్యుకేషన్ హెస్ బికమ్ కాస్ట్లీ. హెల్త్, వానికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అసలు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో నువ్వు 4,000 రూపాయలు ఇచ్చేదో కంటి తూడుస్తా అంటే ఎట్లా? దాని మీద సమగ్ర చర్చ కావాలి. నువ్వు ఏదో కూర్చొని నేను నాకు తోసింది బాత్రూంలో కూర్చొని నాకు తోసింది నేను మాట్లాడుతా అంటే కాదు. దేర్ షుడ్ బి ఓవరాల్ డిస్కషన్ ఆన్ దిస్. రైతుల ఇవాళ పరిస్థితి ఏంది? నీకు నువ్వు ఈ సమగ్ర కుటుంబ సర్వేలో నీకు రైతు గురించి వచ్చిన అవగాహన ఏమిటి జన్నడని చెప్పినావా? నువ్వు గంటలు గంటలు ప్రశ్నందరినీ ఎంగేజ్ చేస్తావు. డిడ్ యు ఎవర్ సే దిస్? రాముగారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా పరిపాలించింది, మన పాలన వచ్చి జస్ట్ 4.5 years అయింది. వీళ్ళందరూ ఎత్తి పొడుపుల మూలంగా ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి ఎన్నికై వస్తే ఫ్రెష్గా మళ్ళీ మొదలెట్టొచ్చు అనుకుంటున్నారు. మరి మేము పాలించిన పార్టీలో జరగని అభివృద్ధిని 4.5 ఏళ్ళ పసికూనైనటువంటి కొత్త పార్టీలో, కొత్త రాష్ట్రంలో మనం ఏ మేరకు ఊహించగలమంటారు? ధనిక రాష్ట్రం అని నువ్వే చెప్పుకున్నావు. తెలంగాణలో భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద ధనిక రాష్ట్రం ఇవాళ తెలంగాణ అని చెప్పినావు. నిన్న కూడా మాట్లాడినావు నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ. 19.3% గ్రోత్ అసలు ఎక్కడా లేదు భారతదేశంలో, నా రాష్ట్రంలో జరిగింది. నేను ఏదంటే చేయగలుగుతా అని చెప్పినావు. ఇజ్ ఇట్ పాసిబుల్? ఇజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్? కాదు. వాట్ ఇస్ ఫ్యాక్ట్? ది ఫ్యాక్ట్ ఈజ్ యు ఆర్ గెటింగ్ లోన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది గ్రోత్ అని చూపిస్తున్నావు. అది కాదు. ఒక మనిషి అభివృద్ధి చెందాలి అంటే
వనరులు సమీకరించుకోవడంలో భాగంగా అప్పులు తేవడంలో తప్పే ఉంది, అసలే తప్పు లేదు. టేబుల్ కెపాసిటీ అసలే తప్పు లేదు, అసలే తప్పు లేదు, లేదని నేను ఉన్నదని అనట్లేదు. కానీ అది నువ్వు ఎక్కడ నువ్వు ప్రొడక్టివిటీ ఏమొస్తున్నావు? నువ్వు 100,000 కోట్ల అప్పులు, 2,33,000 కోట్ల అప్పులు తెచ్చి నువ్వు ప్రొడక్టివిటీ ఏమున్నది ఆ తెలంగాణలో? కేవలం సర్వీస్ సెక్టర్ మీద తెలంగాణ బతుకుతుంది. దెర్ ఇస్ నో ప్రొడక్షన్, దెర్ ఇస్ నో అగ్రికల్చర్. ఎక్కడి నుంచి వస్తుంది ప్రొడక్షన్? రైతు కుటుంబ నేపథ్యం మనది, మీది కానీ నాది కానీ. సో విత్తనం నాటిన వెంటనే ఫలాలు రావడం కష్టం. రావు రావు, కానీ ఆ విత్తనం నాటిన పరిస్థితికి మనకున్న ఇవాళ కెపాసిటీకి ఏంటిదో మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. చూసుకోకుండా వాటిని గాలికి చెప్పడం కాదు కదా. మరి కాంగ్రెస్ వారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా మేనిఫెస్టోలో మేము డిక్లేర్ చేస్తున్నాం, వాట్ వీ వాంట్ టు డూ ఇస్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ టు ఎవ్రీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల సమీకరణం ఎట్ విలేజ్ లెవెల్, విలేజ్ లెవెల్ గ్రామీణ స్థాయిలో. ఆ విలేజ్ లెవెల్లో ఆల్టర్నేటివ్ అంటే ఏమిటి అంటే ఏదైనా వృత్తులు, కుల వృత్తులు కావచ్చు, ప్రొడక్షన్ ఎట్ ది విలేజ్ లెవెల్. ఇప్పుడు ప్రభుత్వాలు ఏ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు. మైగ్రేషన్ అంటే అర్బనైజేషన్ చేస్తుంది. అలా ఎందుకు అర్బనైజేషన్ చేస్తున్నారంటే ఊర్లలో వాడికి టైం ఉంటుంది, అగ్రికల్చర్ చేసుకున్నాక టైం ఉంటుంది. దే డోంట్ వాంట్ పీపుల్ టు సిట్ అండ్ డిస్కస్ అబౌట్ ఇష్యూస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్. అర్బనైజ్ చేసినాం అనుకోండి, వాడు పొద్దుగా లేస్తే మనం ఒక పరుగు పందెం చేయాలి జీవితంలో. ఆ పరుగు పందెం కోసం ఇలా మొత్తం టోటల్ మైగ్రేషన్ చేస్తుంటారు. రూరల్ పాపులేషన్ అనేది ఇలా 55% అయింది, అంటే 45% అర్బన్ ఇండియాలో ఉంటున్నారు. మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మా దగ్గర డేటా ఉన్నది. కాబట్టి ఇవన్నిటి మీద సమగ్రమైన చర్చ లేకుండా కేవలం నేను అనుకున్నదే కరెక్ట్ అని, నేనే ఈ రాష్ట్రాన్ని తెచ్చినా, నువ్వు కాదు తెచ్చింది, ఇది ఒక 60 సంవత్సరాల ప్రజా ఆకాంక్ష, ప్రజా పోరాటంతో వచ్చిన రాష్ట్రం. బై ఛాన్స్, బై డిఫాల్ట్ యు ఆర్ ది టార్చ్ బేరర్. నేను కాదనట్లేదు అది, కానీ నేను ఒక్కని చేపట్టి వచ్చిందన్నాడు తప్ప కరెక్ట్ కాదు. అది దేశంలో ఉన్న పరిస్థితులను, ఈ దేశంలో జరుగుతున్న అరాచకాన్ని అరికట్టడానికి చిన్న రాష్ట్రాలే ఆవశ్యకత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. బట్ ఫర్ సోనియా గాంధీ ఈ రాష్ట్రం రాకపో. దేశ సమగ్రత కోసం తెలంగాణ ఇచ్చినాం, ఇక పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ రాకపోవు తెలుసు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ నష్టపోతాం, ఇక్కడ నష్టపోతున్నాం, అయినా దేశ సమగ్రత కోసం ఇచ్చిన ఇవాళ పార్టీని పట్టుకొని వెధవులు చవటాలంటే నీకు అసలు వాట్ ఆర్ యూ? అది సబ్జెక్ట్ మాట్లాడదాం మనం. సంతోష్ సార్, ఇప్పుడు మీరు తూర్పు నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహుల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, చాలా మంది అడుగుతున్నారు. అడుగుతున్న వాళ్ళందరికంటే మీకు ఎక్కువగా ఉన్న అర్హతలు ఏమిటి? ఏ అర్హతల బేసిస్ మీద మీకు అధిష్టానం టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు? అధిష్టానం టికెట్ ఇస్తుందా లేదా అనేది అధిష్టానం తర్వాత విషయం. అధిష్టానం దృష్టిలో మీ క్వాలిటీస్, నా క్వాలిటీస్, ఇయాల వరంగల్ పట్టణం లో ఉన్న జనాభా కావచ్చు, ఆవాసాలు కావచ్చు, ఇక్కడున్న అవసరాలు కావచ్చు, ఇక్కడున్న ఇక్కడ జరుగుతున్న నష్టం గురించి నాకున్నంత అవగాహన నేను గర్వంగా చెప్తున్నా ఎవ్వరికీ లేదు. బికాజ్ ఐఎమ్ అబౌ ఆల్ దీస్ క్యాండిడేట్స్ హు ఆర్ నౌ ఆస్పైరింగ్. ఇవాళ తెలంగాణ జనవేదిక, మేము 17 సెప్టెంబర్ 2013 కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో తెలంగాణ ఇస్తామని డిసైడ్ చేసినాక పురుషోత్తమరావు గారు మమ్మల్ని పిలిచి తెలంగాణలో ఉన్న సమస్యలు, తెలంగాణ అవసరాలు, తెలంగాణలో జరుగుతున్న దోపిడీ మీద మీరు మొత్తం ఒక చర్చ చేయాలి అన్నారు. ప్రతి ఆదివారం ఇయాటి వరకు ఏ ఒక్క ఆదివారం కూడా, అంటే ఐ మా ఫ్యామిలీస్లో ప్రోగ్రామ్స్ కూడా నేను సండేస్ రాకుండా మేనేజ్ చేస్తాను. అంత కమిట్మెంట్తోని, అంత నిబద్ధతతోని నేను ఇక్కడ
పనిచేస్తున్నా కాబట్టి నేనే నాకే అర్హత ఉన్నది అనేది నేను అనుకుంటున్నాను. రెండవది, ఇక్కడ మనము 94 తర్వాత వరంగల్లో చూస్తే అదే వరంగల్ ఉన్నది కానీ దెర్ ఇస్ నో డెవలప్మెంట్. ఎందుకు సార్? అమృత్ వచ్చింది, అదే ఎక్కడికే వస్తున్నా. మీరు అమృత్ అని చెప్పి ఏం చేసినారు? వేర్ ఆర్ ది ఫండ్స్? వాట్ ఈస్ ది డెవలప్మెంట్ యు హావ్ షోన్? మీరే చెప్పాలి ఏం చేసినారు ఫండ్స్. ఏమై ఉంటాయి, ఏమై ఉంటున్నాయండి? ఇవాళ ఇక్కడున్న నాయకత్వానికి అసలు అవగాహన లేదు. అవగాహన రాహిత్యంతో నున్న నాయకత్వం వరంగల్లో ఉన్నది. ఇవాళ ఫండ్స్ అన్ని వాపస్ వెళ్ళిపోతున్నాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్. ఎందుకంటే కాంట్రాక్టర్సు, కార్పొరేటర్సు, మేయర్, ఇక్కడున్న నాయకత్వం మధ్యలో ఒక అవగాహన లోపం ఉన్నది. అవగాహన లోపంతో ఫండ్స్ కమిషన్స్ రావని చెప్పేసి దే ఆర్ డిలేయింగ్ ది వర్క్. ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ని నువ్వు 10 సంవత్సరాల నుంచి ఆమోదించలేకపోయినావంటే ఏం నాయకత్వం ఇది? అభివృద్ధి అనేది ఒక పట్టణాభివృద్ధి అనేది మాస్టర్ ప్లాన్ ఒక సూచిక. ఒక 30 సంవత్సరాలు ఈ సిటీని ఇలా డెవలప్ చేయాలి అనేది ఒక అవగాహన ఉండాలి. అదేం లేకుండానే ఒక ఎవరిని పిలిచి నువ్వు మాస్టర్ ప్లాన్ డెవలప్ చేయంటే వాట్ విల్ దట్ ఫెలో డూ? మళ్ళీ మీకు అది వాడికి మీకు ఉన్న అవగాహన లోపంతో కమిషన్స్ రాకపోయే వరకు మీరు దాన్ని ఆమోదించరు. దీనివల్లే ప్రగతి కుంటుపడుతుంది అంట. నేచురల్లీ దేర్ ఇస్ నో ప్లానింగ్. సైడ్ డ్రైన్స్ మీరు చూసినారు కదా, రోడ్ కింద ఉంటుంది, డ్రైన్ పైన ఉంటుంది, నీళ్ళు ఎక్కడ పోతాయి? దాని గ్రావిటీ ప్రకారం. గ్రావిటీ ఎక్కడదండి? మీరు అడగండి ఎవరన్నా. రోడ్ మళ్ళీ లేస్తుంది అంట. మేము రోజు ఎవ్రీ ఇయర్ రోడ్ వేస్తాం కాబట్టి లేస్తుంది కాబట్టి మళ్ళీ అది కిందకి అవుతుంది అంటాడు. ఇప్పుడు నీళ్ళు దాన్ని ఏం చేస్తాం, మేము హోల్ పెడతాం అంటుండ్రు ఆ సైడ్ డ్రైన్స్. ఎంత హోల్ పెడతావు నువ్వు? ఏదైనా ఆకు దట్టినా నీళ్ళు మళ్ళీ రోడ్డు మీదే ఉంటాయి. అవన్నీ నీటి పాలైపోయినాయి అంటారా? అదంతా కేవలము కమిషన్స్ కోసం చేసిన అభివృద్ధి వర్క్స్. అవగాహన రాహిత్యం కమిషన్స్ కోసం చేసినయే. రాము గారు, ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని స్థాపించారు, అది జగమెరిగిన సత్యం అంతా కూడా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేయడాన్ని మనం ఏ రకంగా సమర్థించవచ్చు అంటారు? అంటే ఇక్కడ రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి 2014లో ఇంత నేనే సాధించినా, నేనే తెచ్చిన తెలంగాణ అన్న వ్యక్తి కేవలం 63 సీట్లతోనే ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడున్న యాంటీ డిఫెక్షన్ లాస్ను తుంగలో తొక్కి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆయన నిలబెట్టుకున్నాడు. అది నా బలం అనుకుంటున్నాడు. అది పాపు రేపు ఎన్నికలలో ఎందుకు అవగాహన పెట్టుకోవాల్సి వచ్చింది వేరే పార్టీల నుంచి అంటే పోలరైజేషన్ కోసమే చేస్తున్నాం. నువ్వు ఒక దిక్కు బీజేపీతోనే అవగాహన పెట్టుకొని, ఒక దిక్కు ఎంఐఎంతోనే అవగాహన పెట్టుకొని లోపాయికారి, నువ్వు బయటికి రావట్లేదు పెట్టుకొని నువ్వు ఇవాళ చేస్తావు. మీరు మేము డైరెక్ట్ చేస్తే తప్పేంటి? తెలంగాణ కావాలనుకున్నారు. ఆ రోజు అన్ని పార్టీలు తెలంగాణ కావాలని రాసి ఇచ్చినాం, ఇంక్లూడింగ్ తెలుగుదేశం. సో ఇవాళ ఒక అవగాహన తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మేము కూడా భాగస్వామ్యాలు కావాలని తెలుగుదేశంతో కూడా మేము ఇవాళ ఒక అభివృద్ధి దానికోసం అవగాహన చేసుకుంటున్నాం. తప్పలేదు అది. సరే, మీరు చెప్పింది బాగుంది. కానీ ఈ రకమైనటువంటి భావజాల వ్యతిరేకం ఉన్నటువంటి పార్టీలన్నింటి కలిసి ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అది ఇక్కడ ప్రతిబింబించే అవకాశం కూడా ఉండొచ్చు కదా? ప్రిడిక్షనే కావచ్చు, ఉండొచ్చు కదా? ఉండొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి అన్ని పార్టీల వ్యక్తులను మొన్న తెలంగాణ వద్దు అనుకొని పోరాడిన వ్యక్తులను కూడా తీసుకొని వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే కరెక్ట్, తప్పులేదు, తప్పులేదని మీరు అన్నప్పుడు మేము కలుపుకొని మాట్లాడుకుంటే తప్పేమిటి? ప్రజా
మేము ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి, ప్రజల కోసం, శ్రేయస్సు కోసమే అందరం కలిసి పనిచేసి ఒక దుష్టశక్తిని బయటికి పంపించాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాము గారి మనం కంక్లూషన్కి వచ్చేటప్పుడు మీరు ఇందాక నీతి బాహ్యమైనటువంటి మాటల్ని ప్రసంగాల్లో వాడుతున్నారు అన్నారు, నిజమే. ఇదే విషయాన్ని గురించి ఇతర పార్టీల దగ్గర చర్చించినప్పుడు ఇంకా ఎదుటి వాళ్ళ మీద చెప్పడం, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము అలా మాట్లాడుతున్నాం, ఒక యాక్షన్కి రియాక్షన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు తిడుతున్నారు మేము తిడుతాం, తిట్టు ఎవరు తిట్టినా నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమి సందేశాన్ని ఇవ్వబోతున్నాం? ఒకటి ఏమిటంటే సార్, ఇలా కాంగ్రెస్ పార్టీ 1885లో స్థాపించినప్పుడు ఒక నైతికత, ఒక ధార్మికత, ఒక అభివృద్ధి సాంక్షతో పెట్టిన పార్టీ, ఒక తాత్విక చింతనతో పెట్టిన పార్టీ. మాకు ఇవాళున్న ఇవాళ ఈ కొత్త రాజకీయ సెటప్లకు ఉన్న బూతులు మాకు రావు, ఇయాడికి రావు, మా పార్టీలు ఎవరికి రావు, మాట్లాడలేము మేము, మేము తట్టుకోలేకపోతున్నాం ఆ బూతులకు. ఎందుకంటే మా పార్టీలో యొక్క కల్చర్ ఏంటిది అంటే ఒక తాత్విక చింతనతో పెట్టిన పార్టీ కాబట్టి, అయ్యో ఇవాళ ముద్దుం సార్ మీ మాట అంటే రేపు ఆయన ఏమనుకుంటాడు అనే ఆలోచనతో మా పార్టీ కార్యకర్తలు, నాయకత్వమే కాదు కార్యకర్తల దగ్గర నుంచి బూతులు రావు మా పార్టీలో. కానీ మీ వాళ్ళ దగ్గర కూడా వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇదిగా నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఆలోచనతో. నేను అడిగినప్పుడు ట్యూషన్ పెట్టించుకున్నావని అడగ, ఇంకా మరి చూడండి వాళ్ళ దగ్గరనే ట్యూషన్ తీసుకున్నాను. సరే, ఈ సందేశం ఏమేమి పోతున్నాం మనం పిల్లలకి, వాట్స్ ద మెసేజ్ నెక్స్ట్ జనరేషన్కి? ఇప్పుడు ఒక్క కాంగ్రెస్ పార్టీయే ఇలా భారతదేశంలో రాబోయే తరాల గురించి ఆలోచిస్తుంటే తప్ప ఏ పార్టీ కూడా ఈరోజు పబ్బం ఎట్లా కట్టుకోవాలని ఆలోచిస్తుంది? 120 కోట్లు ఉన్నాయి, 135 కోట్లు ఉన్నాయి జనాభా ఉన్నాయి దేశంలో, ఇప్పటికీ 65% యూత్ ఉన్నాయి దేశంలో, ఇవాళ వానికి ఉపాధి లేదు, వానికి ఏం చేయాలనో తోచని పరిస్థితులు వానికి ఉన్నప్పుడు, కనీసం వానికి నైతిక విలువలు నేర్పించలేని పరిస్థితుల్లో ఇలా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అసలు ఏం చెప్తాం మనం? ఇవాళ రాజకీయ పార్టీలు మొత్తం ఇలా భ్రష్ట్ పట్టి అవినీతి మయంలో చిక్కుకొని ఒక అధికారమే పరమావిధిగా పనిచేస్తున్న ఈ రోజులలో నైతికత ఎక్కడన్నది? యూనివర్సిటీస్, టోటల్ యూనివర్సిటీస్ కొలాప్స్ అయిపోయినాయి, స్కూళ్ళు లేవు, ఏమైనా కార్పొరేట్ కల్చర్, మోరల్ సైన్స్ ఎక్కడన్నా ఏ స్కూల్లోనన్నా ఈ మోరల్ సైన్స్ మీరు చదువుకున్నారు, నేను చదువుకున్నాను మోరల్ సైన్స్ లేదు, ప్లే గ్రౌండ్స్ లేవు స్కూల్స్లో. ఎట్లా వాడు ఎట్లా రేపు కానీ ఒక బావి పౌరునిగా రేపు ఎట్లా తీర్చిదిద్దుతావు? వాట్ ఈస్ యువర్ ఎజెండా? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. కాంగ్రెస్ పార్టీ అదే ఎజెండా ఇప్పుడు, ఒక మోరల్ సైన్స్ ఎలా చెయ్యాలి, రాజకీయ విలువలు కాదు నైతిక విలువలను, ఒక జీవితంలో నైతిక విలువలు, కుటుంబము, కుటుంబం యొక్క పోషణ, కుటుంబం యొక్క సమస్య ఏమిటి అనేది మనకి మొదటి పాయింట్ కూర్చోబెట్టాలి. అది మేము చేస్తాం. మేమైతే తిడతలేం కదండి, మాకు ఇయాడికి రావని చెప్తున్నాం, మేమైతే తిడతలేం. సరే, ఇది మనం ఈరోజు వరంగల్ టీవీ ప్రేక్షకులకు, అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా మనకి వేల సంఖ్యలో చూస్తున్నారు, వాళ్ళందరినీ ఒక మంచి మనిషిని, ఒక మంచి లీడర్ని, ఒక మంచి పర్సనాలిటీని పరిచయం చేసే అవకాశం దొరికింది. వారి టైం చాలా బిజీగా ఉంటుంది, అయినా వరంగల్ టీవీ ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సమయాన్ని ఇచ్చారు, మరి వారికి మనం నమస్తే తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.